తెలుగు చలన చిత్రరంగంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్బికే అభిమానులు సింగపూర్లోని అభిరుచులు ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 100 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేక్ కటింగ్తో ప్రారంభమైంది. తదనంతరం ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను, బి గోపాల్, అనిల్ రావిపూడి తన అభినందనలు తెలిపారు. ఎన్బికే అభిమానులు బాలకృష్ణ గారి సినిమాలతో తమ అనుబంధాన్ని, అనుభవాలను పంచుకున్నారు. పాతూరి రాంబాబు మాట్లాడుతూ, ఎన్బికే గారి నుండి నేర్చుకున్న కుటుంబ విలువలు, సామాజిక సేవ, కష్టపడి పనిచేసే స్వభావం వంటి విలువలను యువతకు ఎలా చేరవేయాలో వివరించారు. కార్యక్రమం సమయంలో ఎన్బికే అభిమానులు బాలయ్య సినిమాల పాటలకు నృత్యాలు చేసి ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ డాన్స్ లో పాల్గొని ఈవెంట్ ను మరింత రసవత్రంగా మార్చారు. ఈ వేడుక రుచికరమైన తెలుగు విందుతో ముగిసింది. సింగపూర్లోని ఎన్బికే అభిమానులు బాలకృష్ణ గారికి మంచి ఆరోగ్యం కలగాలని, ఇంకా మరిన్ని అద్భుతమైన సినిమాలు ఇవ్వాలని కోరుకుంటూ తమ మనస్ఫూర్తి అభిలాషలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా భీమనేని వెంకట్, నాదెండ్ల మురళి, గుడిపూడి మధు అండ్ వెలగ బాలకృష్ణ గారికి మరియు అభిరుచులు రెస్టారెంట్ మేనేజ్మెంట్ కి అభినందనలు తెలిపారు. సో నాకు అలాంటి ఒక గొప్ప లెజెండరీ పర్సనాలిటీ ఒక జర్నీ భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. అండ్ స్టిల్ మా ఇంటి తర్వాత కూడా బాబు నా పేరు చూపించే అభిమానం కానీ ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే గొప్ప నటుడు, గొప్ప రాజకీయ నాయకుడు అండ్ సర్వీస్ ఓరియంటెడ్ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా. చాలా సంతోషంగా ఉంది. మేము సింగపూర్ లో ఉండి అక్కడ బాలయ్య బాబుకి ఇట్లా 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం.